నాగర్ కర్నూల్ జిల్లా అమంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్లో డ్రై రన్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాల్లో భాగంగా నేడు అమంగల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రై రన్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. టీకా వేసే సమయంలో అధికారులు సిబ్బంది అనుసరించాల్సిన తీరు, స్పందించాల్సిన విధానం, చూపాల్సిన వేగం ఇలా కొన్ని కోణాల్లో అనుభవం కోసం లోటుపాట్లను తెలుసుకునేందుకు ఈ డ్రై రన్ నిర్వహిస్తామని వైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు. డమ్మీ వ్యాక్సిన్ను కోల్డ్ చైన్ సెంటర్ నుంచి తీసుకురావడం, తర్వాత టీకా వేయడం, తద్వారా ఉత్పత్తి అయ్యే బయో వేస్టును డిస్పోజ్ చేయడం వంటి చర్యలు క్రమబద్ధంగా చేయాల్సి ఉంటుందన్నారు. టీకా పంపిణీ కేంద్రంలో 3 గదులను సిద్ధం చేశారు. వచ్చిన వారిని మొదటి గదిలో ఉంచుతారు. కోవిన్ యాప్లో వారి పేరును గుర్తించి వివరాలు నిర్ధారణ చేస్తారు. వివరాలు పరిశీలించి క్లిక్ చేయగానే నిర్దేశిత వ్యక్తి ఫోన్కు ఓటీపీ వెళ్తుందని గుర్తింపు కార్డులను సైతం పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వ్యక్తిని 2 గదిలోకి తరలించి టీకా వేస్తారు. అనంతరం 3 గదిలో అరగంట సేపు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అమంగల్ ప్రభుత్వ డాక్టర్లు జయశ్రీ, శ్రీకాంత్, రవికుమార్, హెచ్ఈఓ తిరుపతి రెడ్డి, పిహెచ్ఎన్ లక్ష్మి, ఫార్మసిస్ట్ ఇందిరా, నర్సింగ్ ఆఫీసర్ రమా, హెల్త్ సూపర్వైజర్ అలీ, డిఓ విష్ణు, ఏఎన్ఎం మార్తా, నీరజ, అనిత, సీత, ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, వైద్య సిబ్బంది గోపాల్రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. Uh-huh.